చెప్తానండి. మీరేం మాట్లాడతారు మాతోని? పాత్రాంశకి వెళ్తామంటే ఆపుతారు? చెప్పండి అమ్మా, మాట్లాడండి. నేను మీకు అరగంట నుంచి ఛాన్స్ ఇచ్చాను. నా కంఫర్ట్ మీకెందుకు? మీకేమైనా కంఫర్ట్ కావాలో చెప్పండి, ఆగుతాను, నీళ్ళు ఆగుతాను. నాకేం కంఫర్ట్ అవసరం లేదు. ఆన్ చేసింది పర్వాలేదమ్మా, మాకు అలవాటే. నడవడం మాకు అలవాటే. మీ దయవల్ల నడవటం, పరిగెట్టడం, దూకడం అన్ని అలవాటైపోయింది మాకు. వైజాగ్ లో ఋషికొండ ఈరోజు యాజిటేషన్ చేసిన ఋషికొండ మీద జరుగుతున్న అక్రమాల గురించి అందరికీ తెలిసిందే. దాని మీద ఈరోజు ఋషికొండకి వెళ్ళడానికి సుమారుగా వైజాగ్ లో వెళ్ళనివ్వకుండా ఉండడానికి వచ్చారు 1500 మంది పోలీసులను పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి. విషయం ఏంటంటే పాపం ఇక్కడ ఇబ్బంది పడుతుంది కూడా బీసీలు, సీఏలు, ఎస్ఐలు. సో మాకు ఇబ్బంది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుగా మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలే, ముందుగా మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలే. మేము రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నోటీస్ ఇస్తాము అని అన్నారు. అది చెల్లదు, ఫస్ట్ విషయం. నెక్స్ట్ విషయం ఏంటంటే మేము వెళుతుంది పార్టీ ఆఫీస్, వాళ్ళు మా వెహికల్స్లో కూడా మమ్మల్ని లెక్కనివ్వలే. సో దట్ మేము నడుచుకుని వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుంచి పార్టీ ఆఫీస్కి, సుమారుగా 5 కిలోమీటర్లు ఉంటుంది. నడుచుకుని వెళ్తామని చెప్పాం. మాతో పాటు వీళ్ళు వస్తున్నారు. సో పోలీసులు కూడా మాతో పాటు వస్తున్నారు. అంటే విషయం ఏంటంటే వీళ్ళు మా మీద పెట్టిన దృష్టి, ఎవరైతే ఋషికొండను ఆక్రమించారో, ఎవరైతే ఋషికొండ మీద అక్రమాలు చేస్తున్నారో వాళ్ళ మీద పెట్టుంటే వీళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. నేనేమంటానంటే నేను నా పిల్లలతో సీఎంఆర్లో సినిమాకి వెళ్తే సినిమా హాల్లోకి కూడా పోలీసులు పంపించిన పరిస్థితి ఈరోజు. నా ప్రైవసీకి దెబ్బ తగిలింది. నేను, గుమ్మడి సంజయారాణి గారు ఇద్దరం ఉన్నాం. ఇద్దరం మా ఫ్యామిలీతో పిల్లలతో సినిమాకి వెళ్ళాం. సో వీళ్ళ మీద నేను కూడా రేపు నా ప్రైవసీకి భంగం కలుగుతుంది. నేను కంపల్సరీగా ప్రైవేట్ కేసు కూడా వేస్తా, ఎవరిని వదిలిపెట్టను. ఈరోజు వీళ్ళు నాతో మాట్లాడేదానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళేదానికి వీళ్ళకేంటి ప్రాబ్లం? నేను ఋషికొండ వెళ్తానని చెప్పట్లేదు, నేను పార్టీ ఆఫీస్కే వెళ్తున్నాను. ఈవెన్ మా కార్లు కూడా ఎక్కడ పట్టు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. మాతో పాటు వాళ్ళు నడుస్తున్నారు, ఇంకా ఫోర్స్ రప్పించుకుంటారట. సిఐ గారు అయితే మమ్మల్ని కడుపుసిడిలోకి తీసుకుంటామని అంటున్నారు. చూద్దాం కస్టడీలోకి తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా చూపించాలి కదా వీళ్ళకి కూడా. సో ఒకసారి కస్టడీలు కూడా జరుగుతున్నాయట, ఫోర్స్ని రప్పించుకుంటున్నారట. నేను చాలా శాంతియుతంగా ప్లాట్ఫామ్ పక్కన ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్నా. ఏమైనా అనవసరంగా వీళ్ళు కనుక రచ్చ చేస్తే నేను కంపల్సరీ రోడ్డు మీద కూర్చుంది. అందులోని ఒక మిత్రం కూడా తన సాలూరు నుంచి వచ్చింది, ఒక పార్టీ అధ్యక్షురాలు. ఇక్కడ నేను ఒక మహిళా అధ్యక్షురాలు, ఇద్దరం పాలిట్ బ్యూరో మెంబర్స్. మా మీద వీళ్ళు పెట్టడానికి ఏంటి? నేను ఋషికొండకి వెళ్ళి ధర్నా చేసిన మీ నిజంగా మీకు ఆ చిత్తశుద్ధులు ఉంటే, ఋషికొండలో ఎటువంటి జరగలేదు అనుకుంటే మమ్మల్ని వెళ్ళనివ్వండి. కానీ మేము మా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా ఉన్నాం కదా, ఏంటి మీ ప్రాబ్లం? అదే మేము అడుగుతున్నాం. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డికి చూపుతాం వల్ల మన గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు కన్నిటికి సంబంధించి అన్ని లెక్కలు తేలుతాం. దానికి మనం కూడా వెయిట్ చేయాలి, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. రివర్స్ కెమెరాకి పంపుతుంది.